ముంబైలోని వాంకిడే వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన తొలి వన్డేలో టీమిండియా 5 వికెట్ల తేడాతో విజయం సాధించిన సంగతి తెలిసింది. లక్ష్యం చిన్నదే అయినప్పటికీ టీమిండియా తడబడింది. ఆసిస్ బౌలర్ల దాటికి టాప్ ఆర్డర్ కకావికలమైంది. 39 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఈ క్రమంలో రవీంద్ర జడేజా, కేఎల్ రాహుల్ కలిసి అద్భుత ఇన్నింగ్స్ ఆడారు. వీరిద్దరూ 108 పరుగులు జోడించడంతో భారత్ 5 వికెట్లతో గెలుపొందింది. జడేజా 45, కేఎల్ రాహుల్ 75 పరుగులతో రాణించారు. ఇకపోతే మ్యాచ్ అనంతరం టీమిండియా కెప్టెన్ హార్దిక్ పాండ్యా స్పందించాడు. ఈ మ్యాచ్ లో మేము 2 సార్లు ఒత్తిడికి గురయ్యాం. అదే సమయంలో ప్రశాంతంగా ఉండి పరిస్థితులను అర్థం చేసుకుని మార్గాలను కనుక్కున్నామని, మొదటగా బౌలింగ్ లో ఆరంభంలో పెద్దగా వికెట్లు రాలేదు, ఆ క్రమంలో ఒత్తిడికి గురయ్యామని, అయితే మా బౌలర్లు ఒక్కసారిగా కంబ్యాక్ ఇచ్చారు, దాంతో ఆస్ట్రేలియాను గట్టిగా అడ్డుకట్ట వేశారు. ఇక బ్యాటింగ్ లో ఆరంభంలో వరుసగా వికెట్లను కోల్పోయాం. అప్పుడు కూడా ఒత్తిడికి గురయ్యే క్రమంలో జడేజా, కేఎల్ రాహుల్ ఒత్తిడిని అధిగమించి అద్భుత బ్యాటింగ్ చేశారు. ముఖ్యంగా ఫీల్డింగ్ లో కూడా తమ ఆటగాళ్లు అద్భుతం చేశారంటూ హార్దిక్ పాండ్యా ప్రశంసలు గుప్పించాడు. ముఖ్యంగా కేఎల్ రాహుల్ భాగస్వామ్యం మా విజయానికి దోహదం చేసిందని, అలాగే మహమ్మద్ షమి బౌలింగ్ కూడా తమ విజయంలో కీలక పాత్ర పోషించిందని హార్దిక్ పాండే తెలిపాడు. మొత్తం మీద మంచి విజయం అంటూ ఇది చాలా గర్వంగా ఉందని హార్దిక్ పాండే తెలిపాడు.